పొద్దున్నే మేము ఈరోజు 3 డేస్ తర్వాత మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పారు సార్. 3 డేస్ తర్వాత మేము ఇక్కడికి వస్తే ఫస్ట్ కాలేజ్ లో మీటింగ్ పెడతామని చెప్పారు. కాలేజ్కి వెళ్ళి చూస్తే కాలేజ్ లో ఎవరు లేరు. కాలేజ్ వాళ్ళు కాల్ చేస్తే మేము అక్కడికి వెళ్ళి కాలేజ్ వాళ్ళకి కాల్ చేస్తే మేము మాకు పిఎస్ వాళ్ళు కాల్ చేశారు, పిఎస్కి వచ్చాము అని చెప్తే సరే పోనీ మేడం మేము అక్కడికే రావాలా అని అంటే మీరు ఇక్కడికే రండమ్మా అని చెప్పారు. మేము అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ పైనకి వెళ్ళి చూస్తే మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు లేరు, సిఐ వాళ్ళు లేరు, స్టాఫ్ లేరు. పైనకి వెళ్ళి అడిగితే లేరు, మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం. వాళ్ళకి 3 డేస్ నోటీస్ పీరియడ్ ఉంటుంది, నోటీస్ పంపించాం 23rd రోజు. 24, 25, 26 వరకు వాళ్ళ టైం ఉంటుంది, మళ్ళీ మీరు 27th రోజు రండి. వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసి చూపించారు మాకు, ఢిల్లీకి వెళ్ళారంట. అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎట్లా వెళ్ళారో తెలియదు. ఇప్పుడు మళ్ళీ సార్కి బయటకు ఎట్లా వెళ్ళారు సార్ అని చెప్తే మాకు తెలీదు, మాకు చెప్పలేదు అని అంటున్నారు. పైన ఒకళ్ళు, కింద ఒకరు, కింద ఒకటి పైన ఒకటి మాట్లాడుతున్నారు. మాకు మా మేము కట్టిన ఫీజెస్, మేము సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ మాకు ఇవ్వమంటే ఇవ్వట్లేదు అన్న. మేము ప్రీవియస్ గా క్వాలిఫై అయిన ఇంటర్ సర్టిఫికేట్స్, మా ఇంటర్ టీసీ అవి, టెన్త్ ఇంటర్వ్యూ ఏమి ఇవ్వట్లేదు. ఏవి ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్, 2 సెమిస్టర్ ఎగ్జామ్స్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి కండక్ట్ చేసామని చెప్పి మాకు ఎల్ఎంఎస్ లో ఆన్లైన్ లో పెట్టారు. అసలు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఆన్లైన్ లో అవడమే రిజల్ట్స్ మళ్ళీ దాంట్లోనే, రిజల్ట్స్ కూడా ఎల్ఎంఎస్ పోర్టల్ లోనే. మాకు మెమోస్ కానీ సర్టిఫైడ్ పేపర్స్ కానీ ఎక్కడ నుంచి ఏం రాలేదు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు 3rd సెమిస్టర్. లేదు మాకు, మేము రిజల్ట్స్ గురించి కానీ మా సర్టిఫికేట్స్ గురించి కానీ ఏది అడిగినా మీకు ఆల్రెడీ ఎల్ఎంఎస్ పోర్టల్ లో వచ్చాయి కదా చూసుకోండి అని చెప్పారు. చేసాము అంటే వాళ్ళు మాకు చాలా చెప్పారు, మేము ఆల్రెడీ తెలంగాణలో బోర్డు లో రిజిస్టర్ అయ్యి ఉంది, ఒకవేళ అది కాకపోయినా యూపీ నుంచి మీకు ఎన్ఓసి వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు మేము 10th ఇంటర్ చదివినప్పుడు మాకు ఇవన్నీ ఏం తెలియదు. ఇప్పుడు ఇది కూడా మేము అలానే అనుకొని జాయిన్ అవుతాం కదా, మాకు ఇన్ని ఉంటాయి అసలు ఎన్ఓసి ఇవన్నీ అసలు ఏమో ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే తెలిసినవి, ఇప్పుడు ఇవి కూడా మాకేం తెలియదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్, ఇప్పుడు ఒక్కొక్క కోర్స్ కి, ఇప్పుడు ఎంఎల్టీకి 50 ఉంటే ఓటీ టెక్నీషియన్స్ వాళ్ళకి 90 ఉంది. మళ్ళీ ఓటీ టెక్నీషియన్స్ లోనే కొంతమందికి డీలింగ్ మాట్లాడుకునే వాళ్ళు 60 అన్నారు, 90 అన్నారు, 70 అన్నారు. అండ్ మళ్ళీ మాకు ఇంటర్న్షిప్స్ కి వెళ్ళినప్పుడు కూడా మీరు 3 సెమిస్టర్స్ ఫీజు ఇంటర్న్షిప్స్ కి కట్టేస్తే మేము మళ్ళీ ఇంటర్న్షిప్స్ కి పంపిస్తామని 6 మంత్స్ తర్వాత పంపించేశారు. అవును క్లోజే ఉంటుంది, ఈరోజు రీఓపెన్ అని చెప్పారు. రీఓపెన్ అని చెప్పి కాలేజ్ కి వెళ్తే కాలేజ్ దగ్గర ఎవరు లేరు. మా సర్టిఫికేట్స్ కావాలన్నా, మా సర్టిఫికేట్స్ మళ్ళీ మా ఫీజు రీఫండ్ మాకు వస్తే చాలు. వాళ్ళ మీద మేమేదో వాళ్ళని ఓడించాలని కాదు, వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలని కాదు. మా జస్ట్ మాకు కావాల్సింది మాకు ఇచ్చేసి ఇంకెవరిని మోసం చేయకుండా చాలు. కేసు ఫైల్ అయితే ఏముంది మాకు, అసలు కేసు ఫైల్ అయినా కూడా ఏం రావట్లేదు కదా రిజల్ట్.
పొద్దున్నే మేము ఈరోజు 3 డేస్ తర్వాత మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పారు సార్. 3 డేస్ తర్వాత మేము ఇక్కడికి వస్తే ఫస్ట్ కాలేజ్ లో మీటింగ్ పెడతామని చెప్పారు. కాలేజ్కి వెళ్ళి చూస్తే కాలేజ్ లో ఎవరు లేరు. కాలేజ్ వాళ్ళు కాల్ చేస్తే మేము అక్కడికి వెళ్ళి కాలేజ్ వాళ్ళకి కాల్ చేస్తే మేము మాకు పిఎస్ వాళ్ళు కాల్ చేశారు, పిఎస్కి వచ్చాము అని చెప్తే సరే పోనీ మేడం మేము అక్కడికే రావాలా అని అంటే మీరు ఇక్కడికే రండమ్మా అని చెప్పారు. మేము అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ పైనకెళ్ళి చూస్తే మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు లేరు, సిఐ వాళ్ళు లేరు, స్టాఫ్ లేరు. పైనకెళ్ళి అడిగితే లేరు, మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం.